2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి నెల్లూరు జిల్లా జైలుకు పంపించిన విషయం విదితమే. ఈవీఎం ధ్వంసం కేసులో సుమారు 59 రోజులు ఆయన రిమాండ్ అనుభవించారు. ఈ క్రమంలో పిన్నెల్లికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 23వ తేదీ సాయంత్రమే రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినా మళ్లీ పీడీ యాక్ట్ పెట్టి మళ్లీ పిన్నెల్లిని అరెస్టు చేశారన్న ప్రచారం జోరుగా సాగడంతో జైలు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జైలు ప్రాంగణాన్ని పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఆర్డర్ కాపీలు ఆలస్యం కావడంతో ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు జైలు అధికారులు ఆయన్ని విడుదల చేశారు. జైలు వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డిలు పిన్నెల్లికి స్వాగతం పలికారు. మొత్తం మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల ఓ హైడ్రామాగా కొనసాగింది. సరే అమ్మా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.